ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరట ప్రేమతో వందనములు. ఈరోజు మన అంశం సృష్టిలో మార్పు. యేసు ప్రభుల వారు సిలువలో వ్రేలాడుతూ ఇక కొన్ని నిమిషములలో తన ఆత్మ తండ్రి వద్దకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైనప్పుడు ప్రపంచ దేశములు అన్ని కూడాను ఒక్కసారిగా ఆశ్చర్యపడే విధంగా సృష్టిలో అటువంటి గొప్ప మార్పు అంతకు మునుపు జరగలేదు, ఆ తదుపరి జరగలేదు. నా యేసు ప్రభుల వారు సిలువలో తన ప్రాణమును విడిచినప్పుడు సృష్టిలో ఎంత గొప్ప మార్పు వచ్చిందో నేను ఆలోచించాలి. మత్తయి 27:45 మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. చూశారండి, కొన్ని గంటల సేపు దేశం అంతటా చీకటి కమ్మిందంట. పట్ట పగలు చీకటి కమ్మటం సృష్టిలో ఎంత గొప్ప మార్పో. నిజాయితీపరుడు, నీతిమంతుడు, పాపమెరుగని ప్రత్యేకంగా ఉన్నటువంటి నా యేసును అన్యాయంగా సిలువ వేసినప్పుడు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. ప్రవచనం ప్రవచించాడు ఒక ఆయన, ఆయనే ఆమోసు 8:9 ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమును నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మజేయుదును. ఇది ప్రవచనం కదండి. పగటి వేళ భూమికి చీకటి కమ్మచేస్తాను, ఇదే నా యేసు సిలువలో మరణించినప్పుడు ఆ దేశమంతటా చీకటి కమ్మింది. మత్తయి 27:51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చినిగింది. భూమి ఉనికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరముతో లేచారు. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగుపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలియున్న వారందరూ భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలిగా భయపడ్డారు. ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు క్రీస్తు మరణించటం మధ్యాహ్నం బలియార్పణ సమయములో సమాంతరంగా ఉంది. కాబట్టి తెర పైనుండి క్రింది వరకు చినిగినటువంటి దృశ్యాన్ని అక్కడున్న యాజకులందరూ చూశారు. ఈ యొక్క తెరను గురించి 1-2 మాటలు. దేవాలయపు తెర అతి పరిశుద్ధ స్థలాన్ని మిగిలిన దేవాలయము నుండి వేరుపరిచేదానికి ఉపయోగించేటటువంటిదే ఈ తెర. ఇది 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, దాదాపుగా 1 మందమంత మందము ఉంటుంది, 1 ఇంచి అంత మందము ఉంటుంది. ఎప్పుడైనా ఈ యొక్క తెరను ఎవరైనా కదిలించాలన్నా, పైకి లేపాలన్నా దరిదాపుగా బలమైనటువంటి వారు 300 మంది కావాలంట. అంత బలమైనటువంటిది, అంత భారమైనటువంటిది. అయితే నా యేసు సిలువలో మరణించినప్పుడు ఈ బలమైనటువంటి తెర 2గా చినిగిపోయి కదండి పాపులు దేవుని యొద్దకు వెళ్ళేదానికి మార్గాన్ని చూపించినట్టు మనకు అర్థమైపోతూ ఉంది కదండి. మనము హెబ్రీ 6:19-20 చూస్తే, అదే హెబ్రీ 10:19 చూస్తే, ఆయన శరీరం అనేటటువంటి తెర ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించేదానికి మనకు మార్గము కలిగింది అని హెబ్రీ పత్రిక గ్రంథకర్త వ్రాస్తాడు. కాబట్టి ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు సిలువలో తన ప్రాణమును మరి ఆయన విడిచిపెట్టినప్పుడు, తన ఆత్మను తండ్రికి అప్పగించినప్పుడు సృష్టిలో ఎటువంటి కార్యములు జరిగినాయో నేను ఆలోచించి ఆయన ఎంత గొప్పవాడో తెలుసుకొని ఆ గొప్పవాడైన క్రీస్తును నేను మన హృదయములో క్రీస్తుగా స్వీకరించాలని ప్రభు పేరట కొద్ది మాటలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మును సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9408585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info
@fiba_online.org.